ప్రభుత్వ భూముల పరిరక్షణపై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువుల ఆక్రమణ, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపు కోసం హైడ్రా తీసుకొచ్చిన రేవంత్ ప్రభుత్వం జిల్లాలోనూ కొన్ని చోట్ల ప్రభుత్వ స్థలాలు, భూముల్లో కబ్జాల తొలగింపు చర్యలు చేపడుతోంది. అయితే స్థలాలను స్వాధీనం చేసుకుంటున్నప్పటికీ బాధ్యులపై తదుపరి ఎలాంటి చర్యలు ఉండడం లేదు. ఈ నేపథ్యంలోనే కఠిన చట్టం తీసుకొచ్చే ప్లాన్లో ఉంది ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రభుత్వ స్థలాల్లో పెద్ద ఎత్తున కబ్జాలు ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం ఓఆర్ఆర్ పరిధిలోనే గడిచిన పదేళ్లలో దాదాపు 171 చెరువులు వివిధ స్థాయిల్లో ఆక్రమణలకు గురైనట్లు తెలియదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. జీవో 59 ప్రకారం 125 సదరపు గజాలకు పైన ఆక్రమించిన ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు కోరగా దాదాపు 200,000 పైగా రావడం కబ్జాలు ఏ స్థాయిలో ఉన్నాయనే దానికి అర్థం పడుతోంది. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించి మరోమారు కబ్జాకు గురికాకుండా ఉండాలంటే ప్రత్యేక కోర్టు అవసరమని రెవెన్యూ చట్టాల నిపుణులు చెబుతున్నారు. జిల్లా హైకోర్టులో సివిల్ క్రిమినల్ కేసులే తప్ప పెద్ద ఎత్తున పెండింగ్లో భూ ఆక్రమణల కేసులు మరింత భారంగా మారతాయని అభిప్రాయపడుతున్నారు. దీంతో కొత్త ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్పై మంత్రి పొంగులేటి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ అంశంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని సమాచారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.